ఐపీఎల్ రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్ లామిచాని అత్యాచారానికి పాల్పడ్డాడు పద్దెనిమిదేళ్ల అమ్మాయిపై అత్యాచార కేసులో అతను దోషిగా తేలాడు ఖాట్మండ్ జిల్లా కోర్టు సందీప్పై తుది తీర్పు వెలువరించింది ఆదివారం ప్రారంభమైన తుది విచారణ ముగియటంతో జస్టిస్ సిశిర్ రాజ్ దాఖల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది అయితే అత్యాచారం జరిగిన సమయంలో బాలిక మైనర్ కాదని కోర్టు తేల్చింది ఖాట్మండ్ పోస్టు ప్రకారం ఈ సీనియర్ జాతీయ జట్టు ఆటగాడికి జైలు శిక్షను తదుపరి విచారణలో ఎన్ని రోజులు జైలు శిక్షను విధించనుందనేది తెలుస్తుందని పేర్కొంది ప్రస్తుతం సందీప్ బెయిల్పై బయట ఉన్నాడు రెండు పేల ఇరవై మూడు జనవరి పన్నెండున పటాన్ హైకోర్టు ఈ క్రికెటర్ను విడుదల చేయాలని ఆదేశించింది శరతర్తో కూడిన ఇరవై లక్షల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు అయితే నిర్బంధ విచారణ అనంతరం సందీప్ను సుందారలోని సెంట్రల్ జైలుకు పంపాలని ఖాట్మండ్ జిల్లా కోర్టు రెండు ఇరవై రెండు నవంబర్ నాలుగున ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సందీప్ హైకోర్టును ఆశ్రయించారు ఈ ఇరవై రెండేళ్ల క్రికెటర్పై బాలిక సెప్టెంబర్ ఆరున గోశాలలోని మెట్రోపాలిటన్ పోలీస్ సర్కిల్లో ఫిర్యాదు చేసింది ఆ సమయంలో బాలిక మైనర్ అని చెప్పినా కోర్టు గుర్తించలేదు సందీప్పై కేసు నమోదైన సమయంలో అతను కరేబియన్ ప్రీమియర్ లీగులో ఆడేందుకు ట్రినిడాడ్ అండ్ టొబోగాలో ఉన్నాడు అక్టోబర్ ఆరున త్రిభువన్ విమానశ్రయంలోనే నేపాల్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు బాధితురాలని శారీరకంగా మానసికంగా హింసించినందుకు సందీప్ నుంచి నష్టపరిహారం చెల్లించాలని చార్జ్షీట్ ద్వారా జిల్లా న్యాయవాది కోరారు ఛార్జ్షీటు దాఖలు చేసిన తర్వాత సందీప్ బ్యాంకు ఖాతాలు ఆస్తులను స్తంభింపచేశారు